విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తవు వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. పెళ్లి పెద్దలుగా సప్తర్షులు అరుంధతి సహితంగా వచ్చారు. హిమవంతునితో మాట్లాడినప్పుడు శివతత్వాన్ని అద్భుతంగా వ్యాఖ్యానించుకున్నారు. మనం ఇంతవరకు ప్రవచనంలో కథని చెప్పుకుంటూ కథ ద్వారా శివుని యొక్క తత్వం, శక్తి యొక్క తత్వం, వారి యొక్క లీలలు, వైభవము, మహిమ, దివ్యమైన రూపాలు, మంత్రాలు ఇవన్నీ తెలుసుకున్నాం. అవన్నీ గుర్తుపెట్టుకుని నిత్యం మన అనుష్ఠానంలోకి తెచ్చుకోవాలి. ఇక్కడ మనం చెప్పుకున్నటువంటి స్వామివారి యొక్క దివ్యమూర్తుల్లో దక్షిణామూర్తి తపస్వరూపం, నటరాజస్వరూపం, మృత్యుంజయ స్వరూపం, ఆదికిరాతమూర్తి వీరభద్రస్వరూపం, పంచముఖ శివస్వరూపం అన్నీ గుర్తున్నాయి కదా. అలాగే అమ్మవారు ధరించినటువంటి దశమహావిద్యల రూపాలు, అష్టాదశ శక్తిపీఠాలు, అదేవిధంగా ఆ తల్లి సతీదేవిగా చూపించినటువంటి లీల, పార్వతి, ఉమా, అపరాజిత, అపర్ణ ఈ నామములన్నీ మనం స్మరణ చేసుకున్నాం. అదేవిధంగా గౌరీ అనే నామానికి కూడా నేను అర్థం చెప్పుకున్నాం. అటువంటి ఆ జగజ్జననికి జగజ్జనకునికి వివాహం నిశ్చయమైంది. అది మార్గశీర్ష మాసంలో సోమవారం నాడు ముహూర్తం నిర్ణయమైంది. ఆ ముహూర్తం ఇంకా సప్తర్షులు వచ్చిన నాడు 7 రోజులు మాత్రమే ఉన్నదిట. కానీ హిమవంతుడు చాలా ధైర్యంగా తప్పకుండా చేయగలము అని చెప్పాడు. ఏర్పాట్లన్నీ చేసుకోగలము అని చెప్పారు. శుభలేఖ శివుని వద్దకు వెళ్ళింది. ఇక్కడ వెంటనే విశ్వకర్మని స్మరించాడు హిమవంతుడు. విశ్వకర్మ అంటే దేవశిల్పి. అప్పటికప్పుడు ఔషధి ప్రస్థమత చక్కగా అలంకరించి అనేక రకాల విడిది గృహాలు, తోరణాలు అంటే రకరకాల ముఖద్వారాలు ఏర్పాటు చేశారు, తోరణాలు ఏర్పాటు చేశారు, విడిది గృహాలు ఏర్పాటు చేశారు. ఒక్కొక్క విడిది గృహానికి పేరు పెట్టారట. ఇది శివలోకం, ఇది వైకుంఠలోకం అని. అంటే శివుడి తరపున ఎవరెవరు వస్తున్నారో వారికి పెట్టిన విడిది గృహాలు కూడా ఏదో గదిలోనే 10 మంది అడ్జస్ట్ అవ్వండి అని చెప్పకుండా ఎవరెవరికి ఏవి ఎలా సమకూర్చాలో లోటు లేకుండా సమకూర్చాలని హిమవంతుడు సంకల్పం చేసుకున్నాడు. ఎందుకంటే రాబోతున్న వారు దేవతలు, మరి చెప్పడానికి ఏమున్నది. అందుకు దానికి తగ్గట్టుగా ఏర్పాట్లన్నీ చేశాడు. ఇటువైపు ఆయన తరపున ఉన్నటువంటి బంధువర్గం అంతా విచ్చేశారు. ఎవరెవరంటే వివిధ నదీ దేవతలు, అరణ్య దేవతలు, వనదేవతలు, అదేవిధంగా పర్వత దేవతలు విచ్చేశారు. మేరువు, మైనాకుడు, వింధ్యము ఇలాంటి కులాచల పర్వత దేవతలందరూ విచ్చేశారు. మొత్తానికి ప్రకృతి శక్తులన్నీ అక్కడ కళకళలాడుతున్నాయి. ఇక్కడ కైలాసం అంతా దేవతాశక్తులతో కిక్కిరిసిపోయినది. ఎన్ని రకాల దేవతలున్నారో మనకు వేద విజ్ఞానం చెప్తున్నది. అవన్నీ కూడా మనకి శివుని వైపు ఉన్నట్లుగా శివపురాణం వర్ణిస్తున్నది. అంటే శివుని వైపు పెళ్లివారు ఎంతమంది చూడండి, చూడ్డానికి ఎవరూ లేదు, ఒక్కడు అన్నట్టు కనబడతాడు. కానీ అందరూ ఆయన వాళ్ళే, శివుడి వాడు కాని వాళ్ళు ఎవరండి. పైగా ఒక షరతు పెట్టాడు స్వామి, ఎవరు రారో వాళ్ళు నా వాళ్ళు కారు అన్నాడు. శివుడివాడు కాడు అనిపించుకోవాలంటే ఎలా భయం వేస్తుంది. శివుడివాడైతేనే అందరికీ శివం. ఒక దేవత మనకు శివం కలిగించాలని దేవతకు దండం పెడతాం కదా. శివం అంటే శుభం. ఒక దేవత శుభం కలిగించాలంటే శుభం కలిగించే శక్తి ఆయనలో ఉండాలి కదా దేవతలో. ప్రతి దేవతలో శుభం కలిగించే శక్తి ఈశ్వరునిదే, ఇది తెలుసుకోవాలి. కానీ ఏ దేవత అనుగ్రహించినా ఆ దేవతారూపంతో ఈశ్వరుడే అనుగ్రహిస్తున్నాడని తెలుసుకోవాలి. సర్వదేవతలు ఈశ్వరుని యొక్క శక్తి విశేషాలే. అందుకే ఇంద్రాది దేవతలు కూడా పరమేశ్వరుడిచ్చిన శక్తితోనే వర్తిల్లుతూ ఉంటారు. ఆ కారణం చేతనే వారిని శక్తినిచ్చి రక్షిస్తాడు, తేడా వస్తే శిక్షిస్తాడు. ఈశ్వర కృత్యం అదే కదండి. ఈశ్వరుడు అంటే పాలకుడు. పాలకుడు ఏం చేస్తాడు, తన చేత పాలింపబడే వారిలో ధర్మబద్ధంగా ఉంటే రక్షణనిస్తాడు, ధర్మం తప్పితే శిక్షిస్తాడు. అందుకే పరమేశ్వరుడు రక్షకుడు ఆయనే, శిక్షకుడు ఆయనే. రక్షించేటప్పుడు అఘోర రూపుడే అనుగ్రహిస్తాడు, శిక్షించేటప్పుడు ఘోర రూపంగా కనబడతాడు. చీమ మొదలుకుని బ్రహ్మదేవుడు వరకు అందరూ ఆయనకు అధీనులే. ఈశ్వరాధీనమే కాలము, ఈశ్వరాధీనమే ప్రకృతి, ఈశ్వరునికి అధీనులే జీవులు. అందుకు సర్వం ఈశ్వరాధీనం. అందుకే సర్వదేవతలు వారి వారి పరివారములతో కైలాసానికి విచ్చేశారు. ఒక్కొక్క దేవతకి భార్య, పరివారం, ఇంకా ఉన్నటువంటి గణములు ఇవన్నీ కలుపుకుంటే ఎన్ని కోట్ల దేవతలు ఉన్నారో ఈ దేవగణములన్నీ కూడా కైలాసానికి విచ్చేశాయి. వీరందరితో పాటు ఇప్పుడు పరమేశ్వరుడు బయలుదేరాలి. ఇప్పుడు ఆయన పెళ్లి కొడుకు చేస్తున్నారు. అక్కడ ప్రధానంగా పెద్దరికం తీసుకునేది ఎవరయ్యా అంటే నారాయణుడు, బ్రహ్మదేవుడు. వీరిద్దరూ పెద్దరికం వహించారు. అందులో
శివుని చేత ముందు మగపెళ్లివాడు చేయవలసినటువంటి పూజలు ఏవి చేయాలో అవన్నీ కైలాసంలో కొన్ని చేయించేట. ఆడ తర్వాత పరమేశ్వరుడికి పెళ్లి కొడుకు అలంకారం వేయాలని అనుకున్నారు. ఆయన్ని పెళ్లి కొడుకుగా తయారు చేయడం అంటే సామాన్యమైన అంశం కాదు. ముందు జుట్టుని లొంగదీసేటప్పుడు అవుతుంది, అంత కపర్థం. పైగా దానికి సర్పాలు ఇవన్నీ ఉన్నాయి. మొత్తానికి బ్రహ్మదేవుడు మాతృకాగడముల సహాయంతో స్వామివారికి వరవేషం వేయాలని సంకల్పించుకున్నాడు. ఒక అద్భుతమైన విశాలమైన గదిలోకి తీసుకువెళ్ళి ఆయనకి ఇంక అలంకారం వేయబోతూ ఉన్నారు. బ్రహ్మదేవుడు సిద్ధపడి అలంకరిద్దాం అనుకునేటప్పటికల్లా ఇలా ఉండమన్నట్ట పరమేశ్వరుడు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి అంటే మిమ్మల్ని వరవేషంలో మారుద్దాం అనుకుంటున్నాం అన్నారు. ఆయన చిరునవ్వు నవ్వి మీకు ఆ శ్రమక్కర్లేదన్నాడు. సంకల్పించుకున్నాడంతే రూపం మారిపోయి వరవేషంలో మారింది. ఎందుకంటే పరమేశ్వరుడికి ఒక రూపం అంటూ ఏది నిర్దేశించలేదు, ఏ రూపమైనా స్వీకరించగలడు. అందుకు తన సంకల్పం మాత్రం చేతనే వరవేషం ధరించి ఎలా ఉందని అడిగేట బ్రహ్మదేవుణ్ణి. ఆ నమస్కారం చేశాడు. ఎంతో సౌందర్యం మేము ఎప్పుడూ చూడలేదయ్యా అని కమనీయత్వం అంతా కలబోస్తే నీ స్వరూపం. అందుకే నీ కామేశ్వరుడు అంటారు. కామేశ్వరుడు అంటే కమనీయత్వాత్ కామః, కమనీయమైన వాడు అని. అంత సౌందర్యం పరమేశ్వరుని ఎందు ఉన్నది. అంత సుందరుడుగా తయారైనటువంటి పరమేశ్వరుడు చేతులకు అద్దాన్ని పట్టుకున్నట్ట. రెండే చేతులు అప్పుడు వరవేషం వేసుకున్నాడు, చేతులు అద్దాన్ని పట్టుకున్నాడు. అద్దం పట్టుకుంటూ మధ్య మధ్యలో సవరించుకుంటున్నాడు. అంత చక్కగా సౌందర్యం సింగారించుకున్నాడు స్వామి. ఆయన్ని వృషభంపై ఎక్కించి ఆ వృషభాన్ని కూడా చక్కగా అలంకరింపజేసి రమ్యమైనటువంటి బంగారు తివాచి, రత్నాలు తాపిన తివాచి పెట్టి విశాలమైన దాని యొక్క వీపుపై పరమేశ్వరుడు కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఛత్రము ఇత్యాదులను అలంకృతమై ఉన్నాయి. ఆయన్ని అనుసరించి మిగిలిన దేవతలు వారి వారి వాహనాల్లో కొందరు ముందు కొందరు వెనక కొందరు ఇరుప్రక్కలా కూడాను దేవగణం ఉంటూ ఉంటే అక్కడి నుంచి శోభాయమానంగా ఆ దివ్యమైన కైలాసం నుంచి ఔషధి ప్రస్థానానికి బయలుదేరారు మొత్తం మగపెళ్లివారు. ఇక్కడ ఆడపెళ్లివారు అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చక్కగా చేసుకుని ఉన్నారు. ఇప్పుడు వారి ప్రణాళిక ఎలా ఉంటుందంటే మగపెళ్లివారు ఊరు పొలిమేర దాకా వచ్చారు అనే కబురు కానీ తెలిస్తే వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మగవారందరూ వెళ్ళాలి. వెళ్ళి వారిని ఎదుర్కోలు పలికి సాదరంగా తీసుకురావాలి. ఆ తీసుకునేటప్పుడు ఆ కోట లోపలికి ప్రవేశించేటప్పుడు దానికి ముందు ఒక ముఖద్వారం ఉంటుంది. ఆ ముఖద్వారం వరకు తీసుకొచ్చాక ఏ ఏ దేవతలకి ఏ ఏ విడిది గృహాలు వాటికి వెళ్ళాలి. పెళ్లి కొడుకుని మాత్రం ఆ ముఖద్వారం దగ్గర నిలబెడతారు. అక్కడ మంగళహారతి ఇచ్చి లోపలికి తీసుకురావాలి. ఇది మొత్తం ప్రణాళిక ఏర్పాటు చేయబడింది. బాగుందంతా. కనుక ఇప్పుడు హిమవంతుడు వాళ్ళందరూ ఇక్కడ అత్యద్భుతంగా అన్నీ ఏర్పాటైపోయాయి. విడుదలు, స్తంభాలు, భవనాలు ఇత్యాదులన్నీ కూడా ఇంకా మగపెళ్లి వారి రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. సరిగ్గా మగపెళ్లి వారు కూడా పొలిమేర దాకా వచ్చేటప్పటికల్లా అటుకి ఇటుకి ఎటుకైనా సరిపోయే మనిషిని పిలిచేట. నువ్వు వెళ్ళి చెప్పవయ్యా మేమందరం వస్తున్నామని. ఎవరాయినా అంటే నారద మహర్షి. మొదటి నుంచి కథంతా ఇనిమీదే కదా ఉన్నది. ఆయన్ని పంపించారు ఇదిగో మగపెళ్లి వారు వస్తున్నారు అని చెప్పడానికి. ఆయన వచ్చాడు. వస్తూనే అక్కడ ఉన్నటువంటి భవనాలు, స్తంభాలు, కళలు, శిల్పాలు చూస్తూ ఏం మాట్లాడకుండా ఆశ్చర్యంగా వాటిని గమనిస్తూ నిలబడిపోయాడు ఆయన. వెంటనే హిమవంతుడు, ఆయన పుత్రుడైన మైనాకుడు మొదలైన వారు వచ్చి నారద మహర్షికి స్వాగతం, మీరు ఇలా విచ్చేయడానికి కారణమేమిటి, మగపెళ్లి వారు వస్తున్నారా అంటే కొంతసేపు మౌనం వహించి అన్నట్ట. ఎవరు వస్తున్నారని నేను చెప్పాలనుకున్నానో వారందరూ ఇప్పటికీ వచ్చేసారే అన్నట్టు ఆయన. ఈయన చమత్కారం ఏమిటో అర్థం కాలేదు హిమవంతుడు మొదలైన వారికి. ఏమిటి బాబు నీ భాష అంటే మీరు శిల్పాలు చెక్కారే, విష్ణు శిల్పాలు, ఇంద్రశిల్పాలు, శివలీలలు, ఇలా సర్వదేవతల శిల్పాలు చెక్కి ఉంచారు. ఇవి సజీవంగా ఉన్నాయి. ఆ దేవతలు వస్తున్నారని చెప్పడానికి వచ్చిన నేను ఈ శిల్పాలు చూసి వాళ్ళు వచ్చేసారేమో అనుకున్నాను అన్నట్ట నారదుల వారు. ఎంత అందంగా చెప్పాడండి. ప్రశంసించే తీరు ఇలా ఉందన్నమాట. వెంటనే అదిగో వాళ్ళు సిద్ధమైపోయారు వస్తున్నారు అనగానే ఆ ఊరు పొలిమేరకు వెళ్ళి తీసుకురావాలి. ఈ మగవాళ్ళు బయలుదేరారు. ఆడపెళ్లి వాళ్ళల్లో ఉన్న మగవాళ్ళు బయలుదేరారు మగపెళ్లి వారిని ఎదుర్కోలు చెప్పడానికి. ఇప్పుడు ఆడపెళ్లి వారిలో ఆడవారు మిగిలిపోయారు కదా. నారదులు కూడా పాపం మగవారితో వెళ్ళబోతుంటే ఒక ఆవిడ వెనక్కి పిలిచిందట. ఎవరంటే హిమవంతుని భార్య మేనాదేవి. ఏమిటమ్మా నేను వెళ్ళాలి కదా అంటే పర్వాలేదులే వాళ్ళు వెళ్ళేరులే నువ్వు ఉండి ఇక్కడ నీతో పని ఉన్నది. ఏమిటంటే నీకు తెలుసోలేదో నేను ఇంతవరకు అల్లుడిని చూడలేదు అన్నది. ఇక్కడ ఆయన ఎలా ఉంటాడో నాకు తెలియదు. ఎందుకంటే మా ఆయన చూశాడు, చూసి ఎంత అద్భుతమో అని వర్ణిస్తూ కూర్చున్నాడు. ఇంకా మా అమ్మాయి అయితే చెప్పనలవి కాదు. అవకాశం ఇస్తే ఆ శివుడు తప్ప మరొక విషయం లేదు, అవే మాట్లాడుతూ కూర్చుంటుంది ఎప్పుడు.
ఆయన సౌందర్యం, ఆయన లీలలు, ఆయన మహిమ, ఆయన తత్వం ఇవే చెప్తూ ఉంటుంది. ఇంతమంది చెప్తూ ఉంటే ఆయన ఎంత అందంగా ఉంటాడో అనుకున్నాను. నేను అత్తగారిని కూడా ఇంతవరకు అల్లుడు గురించి తెలియకపోవడం ఏమైనా బాగుందో చెప్పు, కాబట్టి నాకు ఆయన చూడాలని ఉంది అంటే ఎలాగ పెళ్లిలో చూస్తావు కదా అన్నాడు. అప్పటిదాకా కాదు, ఈ లోపలే చూడాలి. అంటే ఎలాగు, నువ్వు నాకు సహాయపడాలి. ఆయన ఎలా ఉంటాడో తెలియదు కనుక మా కోట ఎలా కట్టబడిందంటే ఆ పైన బురుజులో అంతఃపురానికి సంబంధించిన సౌధ ఉపరిభాగమును గవాక్షం దగ్గరగానే ఉంటే బాల్కనీ అంటాం కదా మనం, అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాంగణం ఉంది. అక్కడ నుంచి కానీ మేము చూస్తే అక్కడ సింహద్వారం దగ్గర ముఖద్వారం, కోటకు ముఖద్వారం దగ్గర ఎవరున్నారో వారు స్పష్టంగా కనబడతారు. ఎవరొచ్చినా అక్కడి నుంచే రావాలి. ఆ వచ్చేవాళ్ళలో శివుడెవరో నువ్వు చెప్పుదువు కానీ నా ప్రక్క నువ్వుండు అన్నది ఇక్కడ మేనాదేవి. సరేనమ్మా, అంతకంటే భాగ్యం ఏంటన్నారు, వీళ్ళందరూ కలిసి సౌధోపరి భాగానికి వెళ్ళారు. అక్కడ ఇంకా ఒక్కొక్కరు రావడం మొదలవుతున్నారు. పొలిమేరలో వీళ్ళందరూ ఎదుర్కోలు చెప్పారు, వాళ్ళందరూ వస్తున్నారు. ముఖ్యమైనటువంటి దేవతలందరూ కూడా కోట ద్వారంలోంచి వారి వారి విడుదలలోకి తీసుకువెళ్ళబడుతూ ఉండగా మొదటిగా కుబేరుని పుత్రుడైన నలకూబరమణి గ్రీవులు కనబడ్డారు. వాళ్ళని చూడగానే మేనాదేవి అనుకున్నది అందులో ఎవరు శివుడు అని, వీళ్ళిద్దరూ శివుడు కారు అని. మరి అంత అందంగా ఉన్నారే అంటే వీళ్ళందం చూసే మురిసిపోతున్నావా, ఆ శివుడి కాలి కొనగోరు కూడా పనికిరారమ్మా వీళ్ళు అన్నాడు. ఓహో అంత గొప్పవాడనమాట అనుకుంటుంది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మరొకడు వస్తున్నాడు, అగ్నిదేవుడు వచ్చాడు. వర్చస్సు చూసి అంత తేజస్సుతో ఉన్నాడు, ఆయనే శివుడా అని. శివుని తేజస్సు ముందు ఇతడు ఎత్తడమ్మా, ఆయన ఇస్తే వచ్చింది ఇంత అనగాను ఓహో అంత తేజస్సు అనమాట. ఇలా ఒక్కొక్కడు ఇంద్రుడు కనబడ్డాడు, త్రిలోకాధీశుడు, ఎంతో అందగాడు, మహాతేజస్వి. ఈయనేనా అంటే ఈయన శివ దాసులకి దాసులకి దాసుడు. ఇంకా శివుడు ఎక్కడో ఆలోచించుకో అంటే ఓహో ఇవిడ ఆలోచనలు అంచనాలు పెరుగుతున్నాయి. ఇలా గొప్ప గొప్ప దేవతలని చూడడం, శివుడు అనుకోవడం, ఈయన కాదని తీసిపారేయడం, దానితో ఆవిడకి అంచనాలు పెరిగిపోయాయి. శివుడు అంటే ఎంత గొప్పగా ఉంటాడు. ఈ లోపల శివుడు రాబోతూ ఉన్నాడు. ఇక్కడ ఈ తతంగం జరుగుతోందని అక్కడున్న శివుడికి తెలిసింది. ఎక్కడున్నా ఆయనకు తెలియంది ఏముందండి, వెంటనే ఆయన చుట్టూ ప్రమదగణాలు ఉన్నారు. వాళ్ళు కూడా చక్కగా వేషాలు వేసుకుని అందంగా తయారై వస్తున్నారు శివుడు చెప్పినట్లు. ఎందుకంటే ఆయన వరుడు వేషం వేశాడు కనుక ఆయనకు తగ్గట్టు వీళ్ళు కూడా బుద్ధిగానే ఉన్నారండి, అందంగా తయారై చక్కగా ఉన్నారు. ఎందుకంటే ప్రమదగణాలని ధ్యానించడం అనేది శివతత్వంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది. దీని గురించి మహాభారతంలో కృష్ణ పరమాత్మ శివుని యొక్క గణాల గురించి చాలా గొప్పగా చెప్తాడు. సర్వే కామకరా సిద్ధాహ, వాళ్ళు ఏ కోరికలైనా తీర్చగలిగినటువంటి సిద్ధపురుషులు, దేవతలను కూడా శాసించేవాళ్ళు. వాళ్ళు ఉన్న పరిస్థితిని ఎలాగైనా మార్చగలరు. ప్రమథనం అంటే గొప్పగా మార్పు చేయగలిగిన శక్తి గలవారు. వారికి అధీనులే దేవతలు అందరూ ఉంటారు. నిజంగా చెప్పాలంటే రుద్రుని నుంచి వచ్చిన కిరణాల వంటి వారు కనుక ప్రమదగణాలన్నీ కూడా రుద్రుని స్వరూపాలుగానే నమస్కరించుకోవాలి. వాళ్ళు ఎంత సంఖ్యలో ఉంటారంటే సహస్రాణి సహస్రసో ఏ రుద్ర అది భూమ్యాం, రుద్రం చెప్తోంది, సహస్రాధిక సంఖ్యలో ఉంటారు, అనంతమైన రుద్రులు ఉంటారు. వాళ్ళు ప్రకృతి నిండా వ్యాపించిపోయి ఉంటారు. సృష్ట్యాది యందు బ్రహ్మదేవుడు భ్రూమధ్య స్థానంలో శివుని ధ్యానిస్తూ ఉండగా ఆయనకు ఆ భ్రూమధ్య స్థానంలో శివుడు సాక్షాత్కరించాడు. నీలలోహిత రుద్ర రూపంతో కనబడ్డాడు. ఆ కనబడిన వెంటనే ఆ రుద్రుడు తన నుంచి కోట్ల కొలది రుద్రులు తయారు చేసేట. ఆ రూపాలను చూసి ఆశ్చర్యపోయాడు బ్రహ్మదేవుడు. ఒక్కొక్కరు ఎలా ఉన్నారంటే బ్రహ్మాండ వ్యప్త దేహా భసితి హిమరుచాహ భాసమానా భుజంగై కంఠే కాల కపర్దాహ కళిత శశికళాహ చండకోదండ హస్తాహ త్రియక్షాహ రుద్రాక్షమాలా సలలిత వపుషాహ శాంభవా మూర్తిభేదాహ రుద్రాహ శ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాహ న ప్రయచ్చంతు సౌక్ష్యం. రుద్రమంత్రముల యందు చెప్పబడ్డటువంటి వారందరూ శివుని యొక్క రూపాలే. వీరికి అధీనులే సర్వదేవతలు ఉంటారు. అంటే రుద్రుడు సూర్యుడి కిరణాల వలనే రుద్రుని యొక్క శక్తులు అనేక రుద్రుల రూపంతో వ్యాపించిపోయింది. కనుక రుద్రులు ఎంతయ్యా అంటే అనంత రుద్రులు ఉన్నారు. అనంత రుద్రులకే శతం అనుకుంటుంటారు. శతం అంటే అనంతం, సహస్రమన్నా అనంతమే. అందుకే సహస్రాన్ని సహస్ర రుద్ర అనడమే కాకుండా శతాధిక రుద్రులు కీర్తించబడ్డారు కనుక రుద్ర నమకానికి శతరుద్రీయం అని పేరున్నది. ఇక్కడ ఈ రుద్రుల గణాల గురించి మహాభారతంలో వ్యాసుడు ఒక చోట కృష్ణ పరమాత్మ గొప్పగా వర్ణించారు. వాళ్ళని తలంచుకుంటే చాలు వాళ్ళని మనల్ని రక్షిస్తారు. వాళ్ళ సృష్టిలో ప్రతి చోట వ్యాపించిపోయి ఉంటారు వారు. వారు కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అవి సమర్థాహ, వారు ఏదైనా చేస్తారు, ఏది చెయ్యకుండానూ ఉండగలరు. వాళ్ళెవరిని వాళ్ళని ఎవరు శాసించలేరు. అంతే కదా, ఒకదానికి కూడా మార్చగలట.
అందుకే సృష్టిలో దేవతలు మొదలుకుని పిపీలకం వరకు ఆ రుద్రుల అధీనంలోనే ఉంటాయి. ఆ రుద్రులందరూ శివుని హృదయాన్ని అనుసరించి ఉంటారు వాళ్ళందరూ కూడా. అందుకే రుద్రుని హృదయాన్ని అనుసరించి ఉండే రుద్రుని శక్తి విశేషాలే రుద్రులు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఘోర రూపంతో ఉంటారు కొందరు, అఘోర రూపంతో ఉంటారు కొందరు, మిశ్ర రూపంతో కొందరు ఉంటారు. మిశ్ర అంటే అటు ఘోరం ఇటు అఘోరం కలబోసుకుని ఉంటారు. ఈ మూడు రకాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎందరెందరో ఉన్నారు. ఇవాళ మన భాగ్యవశాత్తు వారందరినీ స్మరించుకున్నాం. వారందరూ శివుని చుట్టూ ఉన్నారు, అందరూ అందంగా ఉన్నారండి. కానీ శివుడు సైగ చేసేట, ఆ సైగ వాళ్ళకి అర్థమైంది. అర్థం కాగానే అందరూ మళ్ళీ వికృత రూపాలుగా మారిపోయారు. ఒక్కసారి ఆయన సైగ అందుకున్నారు, వికృత రూపాలతో మారిపోయారు. ఒక్కొక్కడు ఒక్కొక్కడు ఒకడు ఒంటికాలతో గెంతుతూ వెళుతున్నాడు. ఒక ఆయనకి 10 తలకాయలు, ఆ 10 తలకాయల్లో 10 శంఖాలు పెట్టుకుతున్నాడు ఒక ఆయన. ఇంకొక ఆయన పొట్ట మీద కొట్టుకుంటూ నాట్యం చేస్తున్నాడు. ఇక్కడ బం 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 నోటుతో వాద్యాలు. ఇంకొకడు చేతుల్ని కింద పెట్టుకుంటూ తలకిందులుగా నడుస్తున్నట్ట. ఇలా వికారాలన్నీ చేయడం మొదలుపెట్టారు వికృతంగా. ఇంతకీ అంత అందంగా వృషభం మీద ఉన్నవాడు ఆయన రూపం మార్చేసుకున్నాడు. ఎలా తయారయ్యాడంటే అంతవరకు ఏకవదనంతో చిరునవ్వు నవ్వుతూ 2 కళ్ళతో మంచి తిలకాన్ని కళ్యాణ తిలకాన్ని దిద్దుకున్న పరమేశ్వరుడు ఇప్పుడు వికృతంగా తయారయ్యి 3 కళ్ళు పెట్టుకుని దానికితో నిద్రపోతున్నాడా ధ్యానం చేస్తున్నాడా తెలియని విధంగా. మామూలు వాళ్ళకి చూస్తే నిద్రపోతున్నాడనే అనిపిస్తుంది. సరే మొత్తానికి పరమేశ్వరుడి స్వరూపం ఎలా ఉన్నదో నిద్రకళ్ళతో ఉన్నాడైనా, దానికి తోడు అంత అందమైన పట్టు పంచ కట్టుకొచ్చాడు కదా. ఇప్పుడు అవి లేవుట, పచ్చి ఏనుగుతోలు. ఆ పచ్చి ఏనుగుతోలు పెద్ద వస్త్రంలో కట్టుకున్నాడు. పైన ఒక పచ్చి పులి చర్మం వేసుకున్నాడు. ఇది పచ్చి దవడంతో ఈగలు జుమ్మను ముసురుతున్నాయట. దానికి తోడు పుర్రెలు దండలు వేలాడుతూ ఉన్నాయి. చితాభస్మం పూసుకున్నాడు. సర్పములు మొత్తం అలంకృతమై తిరుగుతూ ఉన్నాయి ఒంటి నిండా. ఆ వృషభం కూడా ఎలా తయారవుతాడు, పెద్ద ముసలి ఎద్దులా ఉందిట అది కూడా. దాని మీద కూర్చున్నాడు. అంటే సామాన్యులకు చూడగానే జుగుప్స కలిగించే విధంగా వికృత రూపంగా తయారయ్యాడు పరమేశ్వరుడు. సరిగ్గా కోట ద్వారం దగ్గరికి వచ్చినప్పటికీ మార్చేశాడు వేషం. అంతవరకు చక్కగా వచ్చినవాడు. సరిగ్గా కోట ద్వారం దగ్గరికి ఎవరు వస్తున్నా దృష్టి పెట్టి చూస్తుంది కదా మేనాదేవి. ఈయన వచ్చిన వెంటనే నారదుడు అన్నాడు, అదిగదు శివుడు చూడని. వెంటనే చూసింది, ఆయనైనా శివుడంది. అవును ఆయనే శివుడు, ఎంత బాగున్నాడో అన్నాడు ఈయన. వెంటనే ఇందాక వచ్చిన వాళ్ళందరిని చూసి వీళ్ళందరికంటే గొప్పగా ఉంటాడు, గొప్పగా ఉంటాడంటే ఏదో అనుకున్నాను. ఇదా వేషం, అసలు అందు చందు ఏమైనా ఉందా, ఇలాంటి వాడినా నాకు అల్లుడిగా తెచ్చావంటే మరేమనుకున్నావు అన్నాడు. మొత్తానికి మా అమ్మాయి గొంతు కోసేవయ్యా నువ్వు. ఎందుకంటే ఏదో చక్కగా బాలగా ఉన్నప్పుడు వచ్చి లేనిపోని మాటలన్నీ చెప్పింది నువ్వే మొట్టమొదటి మా ఇంటికి వచ్చి. ఆ తర్వాత ఆయన అమాయకుడు, మహర్షి చెప్పాడు కదా నిజమేమో అనుకున్నాడు. ఎందుకంటే 10 మంది కలిసి వీడు అందగాడు వీడు అందగాడు అంటే నిజమేనేమో అనుకుంటారు అందరూ కూడా. అలాగే అందరూ పెద్దవాళ్ళు అంటున్నారు కదా నిజమేమో అందగాడేమో అనుకున్నాడు హేమవంతుడు. ఆయన్ని అమాయకుడిని చేసి పిల్ల బేల గనక పసిపిల్ల గనక ఏమీ తెలియదు గనక ఆమెను మభ్యపెట్టి మొత్తానికి ఆమె గొంతు కోసావు నువ్వు. పోని నువ్వు చేస్తే చేసావు. ఆ 7 గురు తయారయ్యారు ఇక్కడికి వచ్చి, ఎవరు మహర్షులు. వాళ్ళు ఈ సంబంధానికి పెద్దలై తయారయ్యారు. వాళ్ళతో పాటు ఆవిడ వచ్చింది ఆ తపస్విని. ఏదో పెద్దవాళ్ళు కదా సప్తర్షులు వచ్చారు నేను మురిసిపోయాను, కానీ బైరాగులు తెచ్చే సంబంధం ఇంతకంటే గొప్పగా ఎలా ఉంటుంది. మీరందరూ బైరాగులు తెచ్చిన సంబంధం ఇది. మొత్తానికి వాళ్ళు బైరాగులు నువ్వు బైరాగివి. మీరు తెచ్చిన సంబంధాలు ఇంతకంటే ఇంకేముంటాయి. మొత్తానికి ఎక్కడున్నారా సప్తర్షులు వాళ్ళని ఒక్కసారి చూడాలి. శ్మశ్రువుని త్రోటయామ్యహం, పురాణంలో ఉన్న వాక్యం యథాతథంగా చెప్పాను, లేకపోతే నేను కల్పించాను మీరు అనుకోకూడదు. దీని అర్థం ఏంటంటే ఆ సప్తర్షులు కనబడితే వాళ్ళ గడ్డాలు లాగిపారేస్తాను అన్నది ఇక్కడ. శ్మశ్రువుని త్రోటయామ్యహం. అరుంధతి ఎంత గొంత కోసింది, ఏదో ఆడది కదా మంచి చేస్తుంది అనుకుంటే ఆవిడెంత పనిచేసింది. వీళ్ళందరూ కలిసి ఒక పనికి మాలిన వాడిని నాకు అల్లుడుగా తీసుకొచ్చారు. ఆ వికృత వేషం ఏంటి, ఇవేమిటి. ఇందాక వచ్చిన దేవతలు అందరూ ఉన్నారు, వాళ్ళందరూ అందగళ్ళే ఈయన ముందు. ఈయన ఇంత వికారంగా ఉన్నాడు. ఇంకా చూస్తుంటే ఎప్పటివాడో ముసలాడేమో అనిపిస్తుంది. ఈయన ముసలాడని వేదమే చెప్పింది, నమో వృద్ధాయ చ సంవృద్ధనే చ పరమ వృద్ధుడు. అంతేకాదు అపగల్భాయ చ పసిపిల్ల వట్ట. ఆయన్ని మించిన వృద్ధుడు లేడు, ఆయన్ని మించిన పిల్లాడు లేడు, ఆయన్ని మించిన యువకుడు లేడండి. వృద్ధుడు అంటే ఎప్పటివాడు ఆయన, అది తెలుసుకోవాల్సినది. ఆయనకు వయస్సు లెక్క కడితే తేలుతుందా, అందుకే ఎప్పటివాడు. కానీ ఎల్లవేళలా నవ యవ్వనాభ్యాం అని భాషిస్తాడు కనుక యవ్వన స్వరూపుడు కనుక ఏం తేల్చగలం. మొత్తానికి ఆ పెద్ద ముసలాయన్ని తీసుకొచ్చి ఈ మహాసౌందర్యవతి కుమారి అయినటువంటి మా అమ్మాయి జీవితాన్ని మీరు అందరూ కలిసి ఇలాగా
భయంకరంగా మార్చారు. నేను ఈ సంబంధాన్ని ససేమిరా ఒప్పుకోను, ఇంకా అదృష్టం ఆ మూడు ముళ్ళు పడలేదు, ఇప్పుడే ఆపేయాలి సంబంధాన్ని. కనుక నేను గుమ్మం దగ్గరకు వచ్చిన వాడికి మంగళహారతి పట్టాలి కదా, నిలబడిని, నేను మాత్రం వెళ్ళను, వెళ్ళనివ్వను ఎవరిని, వెళ్ళి జరగనివ్వను అన్నది. ఇటువైపు ఆశ్చర్యపోతున్నారు అందరూ. ఈ లోపల అమ్మవారు వచ్చారట, నీకు అసలు శివతత్వం అర్థం కావట్లేదు, శివుడు అంటే ఎవరు అనుకున్నావంటే ఇలా రా అని పిలిచి వంచి తల వీపు మీద గుద్దింతిటండి తల్లి. శివపురాణం వర్ణించింది ఇది, నీకు బుద్ధి ఉందా లేదా, వాడినా కట్టుకుంటావు అని గట్టిగా అంటూ ఉంటే, నువ్వు ఎన్ని చెప్పు నేను వాడినే కట్టుకుంటాను అన్నట్టు ఇక్కడ. ఎందుకంటే నీకు ఆయన తత్వం చెప్తామంటే నువ్వు వినలేదు, నా మాట చెప్తున్నాను విను, శివుడే నా భర్త, నేను ఆయనే కనుక్కుంటానంటే మళ్ళీ కొడదామని వస్తే చెలికత్తెల అమ్మని చెయ్యి పట్టుకు లాగి ఈవిడిని గదిలో పెట్టి తలిపేశాడు. చూస్తుంటే ఏ ప్రేమ కథ సరిపోతుందండి ఈ కథ ముందు, ఎంత అద్భుతంగా చూపిస్తున్నాడు. ఆనాడు యుగాల నాడే వ్యాసభగవానుడు ఎంత అందమైన ప్రేమ కథను వర్ణించాడో చూడండి ఇక్కడ. ఈ ముందే చెప్పినట్టు శివపార్వతుల ప్రేమ కథ దివ్యం ధర్మం రెండు లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్న ప్రేమ కథలన్నింటిలో అధర్మము పతనము ఈ రెండే కనబడతాయి, ఇది తేడా. అందుకే దివ్యమైన ధర్మబద్ధమైన రమణీయమైన కళ్యాణ గాథను మనం స్మరణ చేసుకోబోతున్నాం. మొత్తానికి ఆవిడ్ని బంధించారు, ఈవిడ మాత్రం గోల పెడుతూనే ఉంది. ముందు చూడగానే మూర్చిపోయింది ఆ రూపాన్ని చూసి, అందరూ నీళ్లు జల్లితే లేచింది ఆవిడ, ససేమిరా అంటూనే ఉంది. ఈ లోపల సప్తర్షులు వచ్చారు, గడ్డం పెట్టి లాగేస్తానందా, కానీ వాళ్ళ దగ్గరకు వచ్చేటికి మాత్రం ఏడుస్తూ ఎందుకు ఇంత పని చేశారందట. ఎందుకంటే మహాత్ములు ఎదురు పెడితే వాళ్ళు నేను చేయలేరండి, చేతులెత్తి దండ పెట్టగలం, వాళ్ళ వర్చస్సు అలాంటిది, వాళ్ళ తేజస్సు అలాంటిది, అందుకే ఎందుకు ఇలాంటి పని చేశారు, నేను కానీ మా ఆయన కానీ లేక మా అమ్మాయి కానీ ఏమైనా మీ పట్ల అపరాధం చేశారా, ఎందువల్ల ఇలాంటి శిక్ష వేశారు, ఇలాంటి వాణ్ణి మా అమ్మాయికి భర్తగా కట్టబెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, ఎప్పుడు చూస్తూ ఉన్నారు కదా మా ఇల్లు ఎలా ఉంటుందో, హిమవంతుడు ఎలాంటి వాడు, మా హోదా అంతస్తు అన్నీ తెలుసు కదా, దీనికి తగ్గవాడిని చూడవచ్చు కదా, అలాంటి వాడిని తీసుకొచ్చేది అని ఏడుస్తూ చెప్తే అమ్మానికి శివతత్వం అర్థం కావట్లేదు. ఆయనకి ఇదే రూపమని కాదు, బహురూపములు కలిగినటువంటి వాడు. విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమః, విరూపుడు ఆయనే విశ్వరూపుడు ఆయనే. అసలు సృష్టిలో ఇన్ని రూపాలు కనబడుతున్నాయే, ఈ రూపాలన్నింటిలో ఉన్నవాడు ఆయన. ఒక ఆయన ప్రశ్న వేశాడు, మనలో ఉన్న చైతన్యము ఈశ్వరుడి చైతన్యం ఒకటేనా, ఆత్మ అంటే ఏమిటి, చైతన్యం అంటే ఏమిటి, విశ్వమంతా వ్యాపించిన చైతన్యం ఈశ్వరుడే, ఆ చైతన్యమే అందరిలో ఉంటుంది, తేడా ఎక్కడంటే శరీరాల్లో తేడా, కానీ శరీరాల్లో కదులుతున్న చైతన్యంలో తేడా లేదు. చైతన్యం దృష్టితో చూస్తే అందరూ ఒక్కటే, శరీరాల దృష్టితో చూస్తే ఎవరికి వారే వేరు, ఇది తెలుసుకోవాలి. అంతేగాని సమానత్వం శరీరాలతో కాదు చైతన్యంతో, ఇది తెలియక అందరూ సమానమే అందరూ సమానమే అంటే అది సాంకర్యాలకు కారణమవుతుంది. నిప్పులోనూ ఈశ్వరుడు ఉన్నాడు, నీటిలోనూ ఈశ్వరుడు ఉన్నాడు, కనుక రెండింటినీ నమస్కరించు. కానీ నీరు తాగు, నిప్పు వంటకు వాడు, రెండిట్లోనూ ఈశ్వరుడు ఉన్నాడు, నిప్పు తాగం, ప్రమాదం తెలిసింది కదా. కానీ ఉపాధి లక్షణం వేరు, చైతన్యం లక్షణం వేరు. మనం ఉపాధి అనుకున్నంత కాలం సర్వవ్యాపకమైన చైతన్యాన్ని ఈశ్వరుడినే ఆరాధించాలి. నేను స్త్రీని, నేను పురుషుణ్ణి, నేను అల్పజ్ఞుణ్ణి, నేను బాగుపడాలి, నాకు శివానుగ్రహం కావాలి అన్నప్పుడు మనం వేరు ఆయన వేరే. కానీ మన లోపల చైతన్యమే ఈశ్వరుడు అని తెలిసినప్పుడు అదే అహం బ్రహ్మాస్మి. ఆ స్థితి అంత తేలిగ్గా రాదు ఆయన అనుగ్రహం ఉంటే కానీ. కనుక ఈశ్వరుడు ఉన్నాడు, జీవులు ఉన్నారు, కానీ ఈశ్వర చైతన్యమే జీవులు ఎంతంతటా వ్యాపించి ఉన్నది. ఇది ఎలాగూ అంటే కెరటాలలో నీరు వ్యాపించినట్టు ఒకటే చెప్పుకుంటే చాలు, ఈ ఉదాహరణ చాలు. ఎన్నో కెరటాలు ఉన్నాయి, ప్రతి కెరటం చిన్నది, సముద్రం పెద్దది, పెద్దదైన సముద్రము చిన్నదైన కెరటం ఒకటవుతాయండి ఎప్పుడైనా, కావు కదా. కెరటాల్లో ఉన్నదేది నీరే, సముద్రంలో ఉన్నదేది నీరే, కానీ కెరటాలు సముద్రం కలిపి ఒకటే. కానీ నువ్వు కెరటం అనే దృష్టితో చూస్తున్నంతసేపు కెరటంలో ఉన్న నీరు చిన్నది, సముద్రంలో ఉన్న నీరు పెద్దది అనే భ్రాంతి నీకు ఏర్పడుతుంది. కానీ కలిపి చూడు అంతా ఒకటే. కనుక కెరటం వేరు సముద్రం వేరు అనుకుంటే ద్వైతం, సముద్రపు అంశే కెరటంలో ఉంది అనుకుంటే విశిష్టాద్వైతం, అంతా కలిపి ఒకటే సముద్రం అనుకుంటే అద్వైతం. తెలిసిపోయింది కదా. ఇప్పుడు మూడు మీకు చెప్పాం కదా, మూడింటిలో ఏది కరెక్ట్ అండి కదా, కానీ మిగిలిన రెండు తప్ప. ఆ దృష్టితో చూస్తే అవి, కానీ చైతన్యం దృష్టితో చూస్తే అంతా ఒకటే, ఉపాధుల దృష్టితో చూస్తే భేదం ఉంటుంది. కనుక రెండు మనకి సిద్ధాంతాలు, రెండు గ్రాహ్యములే. నీ స్థితి బట్టి నువ్వు అర్థం చేసుకో. ఒక ఆయన అన్నాడు, చంద్రుడు ఎక్కడ ఉంటాడంటే మా పెరటి తోటలో జాన్ చెట్టు మీద ఉంటాడండి అన్నాడు. హే పిచ్చా, ఏంటంటే రెండు చూపిస్తానన్నాడు. నిజంగా వెళ్ళాడు పూర్ణిమ నాడు, వాడు పెరటి చెట్టు జాన్ చెట్టు మీద చంద్రుడు కనబడ్డాడు.
కరెక్టా కాదా, కనబడుతోంది అక్కడికి. ఇంకొక ఆయన మా మేడ మీద ఉంటాడు రండి అన్నాడు. ఆ మేడ మీద కిటికీలోంచి చూసి కిటికీలో చంద్రుడు అన్నాడు. ఇంకొక ఆయన ఆకాశంలో చంద్రుడు అన్నాడు. ఇందులో ఏది కరెక్ట్? నువ్వు కొమ్మతో కలిపి చూస్తే కొమ్మ మీద చంద్రుడు, మేడ కిటికీలో చూస్తే మేడ కిటికీలో చంద్రుడు. అక్కడి నుంచి చూసినప్పుడు అది నిజమే, కానీ అసలు నిజం ఈ రెండిట్లో కనబడుతున్నా రెండిటికి అంటకుండా ఉన్నవాడు కూడా ఉన్నాడు. అదేవిధంగా మన స్థితి బట్టి ఒక్కొక్క సిద్ధాంతం ఏర్పరచుకుని దెబ్బలాడుకోవలసిన అవసరం లేదు. అంతటా ఉన్నవాడిని నువ్వు ఉపాధి దృష్టితో చూస్తున్నప్పుడు అల్పము అధికం అంటావు. కనుక పరమేశ్వరుడు అన్ని రూపాల్లోనూ ఉన్నాడు, అవునా లేదా? కొంచెం పరిశీలించండి. మనం అనుకుంటాం ఇంట్లో శుభ్రంగా స్నానం చేసి కాస్ట్లీ చీరో కాస్ట్లీ డ్రెస్సో వేసుకుని మంచి సెంటు కట్టుకొచ్చి నేను అందగాడిని అని వచ్చేటప్పుడు ఇక్కడికి వీధి బిచ్చగాడు వికృతమైన వేషంతో ఉంటాడు, వాడిని చూసి చీదరించుకుంటావు. కానీ వాడిని అడగండి, ఎవడరా అందగాడంటే నేనే అంటాడు, అవునా లేదా చెప్పండి. ఇక్కడ ఎందుకంటే వాడికి చిచి ఏమిటి విధవ బ్రతుకు, చచ్చిపోతే బాగుండు అనుకుంటాడా? ప్రతివాడికి బ్రతుకు తీపుట్టింది. గొంగళి పురుగైనా సరే దాని మీదకి ఎక్కడానికి ఒక బండి వస్తే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. అందుకని చి పిచ్చి గొంగళి పురుగు శరీరం పోతే పోని అనుకుంటుందో చెప్పండి. కానీ ఉపాధులు ఏవైనా బ్రతుకు తీపి చైతన్యము ఒక్కటిగానే కనబడుతుంది కదా. ఇది పరిశీలించు. ప్రతి వారిలో అలా వ్యాపించిపోయిన వాడు వాడు ఎవడు? అప్పుడు నువ్వు చైతన్యం అనే దృష్టితోనే చూస్తే వికృతమైన వాటిలో ఉన్నవాడు ఆయనే, అందమైన వాటిలోనూ ఉన్నవాడు ఆయనే. కనుక స్వామికి ఇది అది ఏం లేదయ్యా, అన్ని చోట్ల వ్యాపిస్తాడు. Thank you.